కాండము 13వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకోగోరుతున్నాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 13వ వచనం. ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలను. నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవాని వెల ఇచ్చి విడిపింపవలను. మరొక మాట చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మీరు కూడా మీ లేఖనాలను బైబిల్ తీసుకుని కలిసి చదవండి. మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రభు ఈ లేఖనం నుండి ఆయన ఆరాధించడానికి మనందరి హృదయాలను సిద్ధపరచునుగాక. మనం చదువుకున్నటువంటి యొక్క లేఖనాల్లో నిర్గమకాండము 13వ అధ్యాయంలో గాడిద యొక్క తొలిపిల్ల, గాడిద పరిశుద్ధ లేఖనాల ప్రకారంగా మనం చూసినప్పుడు అది అపవిత్రమైనటువంటి జంతువు, దేవునికి ప్రతిష్ఠించబడడానికి ఉపయోగపడదు, దేవునికి బలిగా అర్పించడానికి అంగీకరించబడదు, ఇది అపవిత్రమైనటువంటి జంతువు. కనుక ఈ అపవిత్రమైనటువంటి ఈ గాడిద పిల్లను విడిపించాలి అంటే దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి, లేకపోతే ఆ గాడిద యొక్క మెడను విరగతీయాలి. ఇది దేవుడు నియమించినటువంటి ఆయన యొక్క ఆజ్ఞ. కనుక ప్రియులారా, మనందరం కూడా మన జీవితాల్లో మనం చూసినప్పుడు మనము అపవిత్రులుగా ఉన్నాం, దేవునికి అంగీకారం లేని వారంగా ఉంటున్నాం. దేవుడు మనలను అంగీకరించడానికి మన యొక్క హృదయాల్లో ఏమీ లేదు. మనము అపవిత్రమైనటువంటి హృదయములు గలవారం, పాపముతో నిండిన వారము. కనుక ప్రభు మనలను అంగీకరించలేడు. అందువలన మన యొక్క మెడ విరగదీయబడవలసినది, అనగా మనము మరణానికి మాత్రమే పాత్రులం. మనము పాపములో పుట్టి పాపములోనే జీవిస్తున్నాం. కనుక పాపములు వచ్చేటువంటి జీతమైన మరణానికి మనము పాత్రులం. ఆ మరణం యొక్క శిక్షలోనే మనం ఉన్నాం. ఇలాంటి మనలను విడిపించడానికి గొర్రెపిల్ల కావాలి. ఇక్కడ మనం చూసినాం, గాడిద తొలి పిల్లను విడిపించాలి అంటే దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠించాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు దేవాది దేవుడు అపవిత్రులము పాపులము భక్తిహీనుడమైనటువంటి మనలను ఆయన ప్రేమించి మనలను రక్షించడానికి, మరణా నుండి తప్పించడానికి ఆయనే నిత్యమైన ప్రణాళిక కలిగి గొర్రెపిల్లను సిద్ధపరిచినాడు. పిల్లారా, ఈ గొర్రెపిల్ల ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య ప్రకారంగా యోహాను సువార్త 1:29 మనం చదివాం, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయనే యేసు క్రీస్తు వారు. యేసు క్రీస్తు వారు ఆయనే మనకు మారుగా ప్రతిష్ఠించబడడానికి ఈ లోకానికి వచ్చాడు. మన ప్రభు ఈ లోకంలో ఉండగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు, తండ్రి ప్రతిష్ఠ చేసి పంపిన వాని మీరు తిరస్కరిస్తున్నారు అని ప్రభు చెప్పాడు. తండ్రి తన కుమారుని మన కొరకై ప్రతిష్ఠించి పంపించాడు, అనగా మనకు మారుగా గొర్రెపిల్లగా ఆయన లోకానికి వచ్చాడు. మన పాపమును మోసుకొని పోవడానికి లోకానికి వచ్చాడు. మన యొక్క స్వభావాన్ని మనం చూసినప్పుడు మనం అందరం కూడా ఎలాంటి వారమంటే, కీర్తన 32వ అధ్యాయము 9వ వచనంలో మనం చదివినప్పుడు, కీర్తన గ్రంథము 32:9, బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచరగాడిద వలన మీరు ఉండకుడి, అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనో కళ్ళెముతోనో బిగింపవలను.
దేవుని యొక్క వాక్యంలో ఏం సెలవిస్తున్నదంటే గాడిదలు గుర్రాలు ఎలాంటివంటే వాడికి బుద్ధి జ్ఞానము లేదు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలం. కనుక మనము దేవుని యందు భయభక్తులు లేని వారం, రెండవదిగా బుద్ధి లేని వారం. అంటే పరిశుద్ధ దేవునికి వచ్చిన తెలివి వివేచనకు ఆధారం అదే బుద్ధి. కనుక మనకు పరిశుద్ధ దేవుని గురించినటువంటి తెలివి లేదు, ఆయన అందులో భయభక్తులు లేని వారంగా ఉంటున్నాం. కనుక ఈ రీతిగా బుద్ధి జ్ఞానము లేనటువంటి గుర్రము వలె కంచరగాడిద వలె మనం ఉంటూ ఉన్నాం. ఎవరైనా మనలను కోపం వచ్చి గాడిద అంటే మనం ఎంతో ఇబ్బంది పడతాం. అయితే దేవుని వాక్య ప్రకారంగా మనం చూసినప్పుడు మనము బుద్ధి లేని వారం, జ్ఞానము లేని వారంగా మనం ఉంటూ ఉంటున్నాం. మరొక మాట కూడా మనం చూసినప్పుడు యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 7-8 వచనాలు, యిర్మీయా 5:7-8 వచనాలు, నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటితోడని ప్రమాణము చేయుదురు, నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయొచ్చు, వేశ్యల ఇళ్లలో గుంపులు కూడుదురు, నేనెట్లు నిన్ను క్షమించుదును, బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు, తన పొరుగు వాని భార్య వెంబడి సకిలించను. ఇలా చూసినారా, దేవుని వాక్యంలో మనం ఏ రీతిగా ఉన్నామో మన యొక్క నిజమైనటువంటి స్థితిని చూపిస్తున్నది. దేవుడు మనలను తృప్తిగా పోషించినాడు, అయినప్పటికీ మనము నిజ దేవుని విడిచి మన ఇష్టానుసారమైనటువంటి మన సొంత విధానంలో దేవుని అవమానపరుస్తూ ఉంటున్నాం. మరి బాగుగా బలిసిన గుర్రముల వలె మనము అటు ఇటు తిరిగేవారుగా కనబడుతూ ఉంటున్నాం, అటు ఇటు తిరుగుతూ ఉంటున్నాం. కనుక ఈ రీతిగా దేవుని ఎరగనటువంటి ప్రజలు కనుక అటు ఇటు తిరుగుట అనేటువంటి ఈ మాటను మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, ఒక దినాన దేవుడు తన దూతలకు దేవుని సన్నిధిలో సభ ఏర్పాటు చేసినప్పుడు సాతానుడు కూడా వచ్చాడు. సాతాన ఎక్కడి నుండి వచ్చినావంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చినానన్నాడు. కనుక ఆ రీతిగానే మనము కూడా దేవుని యొక్క మార్గంలో లేని వారం, అటు ఇటు తిరిగేటువంటి గుర్రము వంటి గాడిద వంటి స్వభావం కలిగిన వారుగా ఉంటున్నాం. అపవాదిని అనుసరించేవారం, వాడు అటు ఇటు తిరిగేవాడు, మనం కూడా అటు ఇటు తిరిగేటువంటి మనుషులుగా ఉంటూ ఉంటున్నాం. అదే రీతిగా మరొక మాట కూడా ఉన్నది బైబిల్లో, యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 6వచనం, 8:6, నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు, నేనేమి చేసినదని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపడు వాడకుడను లేకపోయాను. యుద్ధమునకు చొరబడు గుర్రమువలే ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. కనుక ఇప్పుడు మన యొక్క జీవితం ఎలాగుందంటే, మనము దేవుని మాటలు విననవారము, పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటున్నాం. అంతేకాదు నేనేమి పాపం చేయలేదు, పశ్చాత్తాపడానికి నాలో ఏమున్నది అనేటువంటి మనస్సు, మన దృష్టికి మనమే నీతిమంతులంగా మనం కనబడుతున్నాం. యుద్ధానికి జరబడేటువంటి గుర్రం వలె ప్రతి వాడును తనకి ఇష్టమైన మార్గం మనకు తిరుగుతున్నాడు. కనుక మనందరం కూడా మనకి ఇష్టమైన మార్గాల్లో మనం పోతున్నాం, దేవుని మార్గంలో కాదు. ఎవరైనా మనలను దుర్మార్గుడా అంటే మనం సహించుకోలేం. అయితే దుర్మార్గం అంటే చెడ్డ మార్గం, దేవుని మార్గంలో లేకుండా మనం ఏ మార్గంలో ఉన్నా సరే అది దుర్మార్గమే. కనుక మనము దేవుని మార్గంలో లేని వారం, గుర్రమోలే మనకి ఇష్టమైన మార్గానికి తిరిగిన వారం, మన ఇష్టానుసారంగా సంచరించిన వారం. కనుక ఈ రీతిగా మనము అపవిత్రులము, గాడిద వంటి గుర్రం వంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మనము బుద్ధి జ్ఞానము లేని వారము. రెండవదిగా మనం చూసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను ఐశ్వర్యాన్ని మనం అనుభవిస్తూ దేవుడిచ్చినటువంటి సమృద్ధిని పొందుతూ తృప్తిగా ఆయన మనల్ని పోషించినప్పటికీ మనము ఆయన విడిచిపెట్టి మన ఇష్టానుసారమైనటువంటి కార్యాల్లో జీవిస్తున్న వారం. మూడవదిగా మనం చూసినప్పుడు దేవుడు మనతో మాట్లాడినప్పటికీ
మనం పశ్చాత్తాపడిన వారం పలుమారులు దేవుడు మనల్ని సంధించినప్పటికీ పశ్చాత్తాపం లేని వారిగా ఉంటున్నాం. నేనేమి చేసినాను, నాలో ఏ చెడుతనం ఉన్నదని ఆ రీతిగా మనం తలంచిన వారం. ఇది మన యొక్క నిజమైన స్థితి. మనకి ఇష్టమైన మార్గంలో మనం పోతూ వచ్చినాం. సామెత గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రతి వాడును తనకి ఇష్టమైనటువంటి త్రోవలో పోతూ ఉంటున్నాడు. ప్రతి వాని దృష్టికి వారి మార్గం అది సరియైనదిగా కనబడుతుంది. అయితే తుదకది మరణమునకు త్రోవతీయును. కనుక ప్రియులారా, ఈ రీతిగా మానవులైన మనం అందరమును మన ఇష్టమైన మార్గంలో సంచరిస్తూ మనము మరణము క్రింద ఉన్నవారము, మరణము యొక్క శిక్షావిధిలో మనం ఉన్నవారంగా చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ విధమైనటువంటి శిక్షావిధి ప్రతి ఒక్కరూ మరి దేవుని ఎరగని వారుగా ఉండి దేవుని మాటకు వినక శిక్షావిధిలో ఉంటున్న వారం. చూడండి, సామెత గ్రంథం 26:3 మనం చూసినప్పుడు గుర్రమునకు చెవుకు, గాడిదకు కళ్ళెము, మూర్ఖుల వీపునకు బెత్తము. కనుక ఈ రీతిగా మనము దేవుని యొక్క చెవుకు, దేవుని యొక్క బెత్తము కిందకి మనము తీసుకుని రావడం అయింటున్నాం. ఎందుకంటే మనం పాపంలో ఉన్నాం కనుక దేవుడు మాట్లాడినప్పటికీ మనం విధేయత చూపించకపోయిన దాన్ని బట్టి దేవుని యొక్క తీర్పు కింద మనం ఉన్నాం, శిక్షావిధి కింద ఉంటున్నాం. అలాంటి మనలను దేవుడు ప్రేమించి మనము మరణము పొందకున్నట్లుగా ప్రేమగల దేవుడే ఆయన తన కృపను మనలో కుమ్మరించాడు. ఆయన తన కృపను కనబరిచినాడు. తన ప్రియకుమారుని మన కొరకై ఈ లోకానికి పంపినాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు బదులుగా ప్రతిష్ఠించబడినటువంటి గొర్రెపిల్ల. ఆయన మన మెడ విరగదీయబడవలసినది, అనగా మనం మరణం పొందవలసినది కానీ దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకై తన యొక్క ప్రాణం అర్పించడానికి వచ్చాడు. చూడండి, ప్రభువే పలికిన మాట ఇది. మార్క్స్ వార్త 10:45 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనముగా తన ప్రాణమిచ్చుటకును వచ్చినను. అనేకులకు ప్రతిగా, ఇందాక మనం చదివినామే గాడిద పిల్లకు మారుగా గొర్రెపిల్ల, ఆ రీతిగాని మనకు ప్రతిగా మనకు మారుగా మన స్థానములో ప్రాణం ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఎంత ప్రేమ ఇది! అసాధారణమైన ప్రేమ. భక్తిహీనులమైన మన కొరకై ఆయన తన ప్రాణం అర్పించాడు. ఇలారా, ప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 10:17 మనం చూసినప్పుడు ప్రభు అన్నాడు, నా ప్రాణం నేను పెట్టుచున్నాను, నా యంత్రుడు నేనే అది పెట్టుచున్నాను. యోహాను సువార్త 10:17, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. 18, ఎవడనో నా ప్రాణము తీసుకునడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకునుటకును నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తినను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారంగా మన కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఎవరు కూడా ఆయన ప్రాణాన్ని తీసుకోలేరు. అనంతట తానే ఇష్టపూర్వకముగా మన కొరకు, మనకు మారుగా, మనకు బదులుగా, మన స్థానములో ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆ రీతిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద తన పరిచర్య ముగించిన తర్వాత ఆయన నీ కొరకు నా కొరకు ఆయన కలవరి శిలువలో తన పణం అర్పించినాడు. చూడండి, యోహాను సువార్త 19:17 మనం చూసినప్పుడు వారు యేసును తీసుకొని పోయి ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలం అన్న చోటికి వెళ్ళాను. ఇబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని, మధ్యను యేసును ఉంచి
ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. ఇక్కడ ఆ స్థానము నీది, నాది, మనది. యేసు ప్రభు మనల్ని ప్రేమించి మనకు మారుగా ఆయన సిలువను మోసుకొని పోయినాడు. ఆయనే మన కొరకై నేరస్తులలో ఒకడిగా ఎంచబడి ఇద్దరు నేరస్తుల మధ్యలో ఆయన సిలువ వేయబడినాడు. ఇది దేవుడు మానవుల కొరకే చేసినటువంటి ప్రత్యామ్నాయ బలి, సబ్స్టిట్యూషనరీ ఆఫరింగ్. యేసు ప్రభువారు మన కొరకై ప్రత్యామ్నాయ బలిగా తన ప్రాణాన్ని అర్పించాడు. అంత మాత్రమే కాదు, మన ప్రభు పలికిన మాట, ఇది నా రక్తము, అనేకల పాపక్షమాపణ కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అన్నాడు. ప్రియులారా, మన పాపక్షమాపణ కొరకై ప్రభు చిందించినటువంటి నిబంధన రక్తం ఇది. తన పుణ్య రక్తం, పాపము లేని పవిత్ర రక్తం. మన పాపము కొరకు ఆయన సిలువలో శిక్ష అనుభవించాడు. ఆ క్రూరమైనటువంటి సిలువ మరణాన్ని ఆయన మన కొరకు పొందాడు. మన పాపక్షమాపణ కొరకై తన పుణ్యరక్తాన్ని చెందించాడు. మనకు మారుగా ఆయన చనిపోయాడు. అంతేకాదు, ఆయన మన కొరకై తన పుణ్యరక్తాన్ని చెందించాడు. ఆ పుణ్యరక్తం మనను కడిగి పవిత్రపరిచింది. యేసు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపమునడి కడిగి మనను పవిత్రులుగా చేసింది. ఒక దినాన మనం ఈ సువార్త విన్నప్పుడు యేసు ప్రభు ఎందుకు వచ్చాం, ప్రభుకు ప్రార్థన చేసినాం, ప్రభువా నేను పాపిని, నేను అవిధేయుడను, తిరుగుబాటు చేసిన వాడను, ఎన్నోసార్లు మాట్లాడినప్పటికీ నేను గాడిదవలే ప్రవర్తించిన వాడను, ప్రభువా నేను ఎందుకు వస్తున్నాను, నన్ను క్షమించు అని ఒక దినాన మనం ప్రభు పాద సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు మనల్ని క్షమించాడు. ప్రభు మనల్ని తన రక్తంలో కడిగాడు, తన రక్తముతో మనను కొనుక్కున్నాడు. అందుకనే మనం చదివినట్లయితే మొదటి కొరింథీ 6:19-20, మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు. కనుక మన విమోచన క్రైధనం గొర్రెపిల్ల మారుగా మనకు మారుగా ప్రతిష్ఠించబడమే కాకుండా మన యొక్క విమోచన క్రైధనం, అదే మొదటి పేతురు 1:18-19 చూసినప్పుడు మనము నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం విమోచింపబడితిమి. ఇక విమోచించబడుతా అంటే తిరిగి కొనుక్కోవడం, బయింగ్ బ్యాక్. మనలను ప్రభు తన కొరకై తిరిగి కొనుక్కున్నాడు. కొనుక్కొని ఇప్పుడు మనలను తన కొరకైనటువంటి సాధనంగా వాడుకుంటున్నాడు. ప్రభుని యేసుక్రీస్తు వారు తన శిష్యుల్లో ఇద్దరును ఎదురు ఉన్న గ్రామానికి పంపి, మీరు ఆ గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిద పిల్ల కనబడుతుంది, మీరు దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవరైనా ఎందుకు మీరు విప్పుతున్నారని అడిగితే ఇది ప్రభువునకు కావలసినది. ఆ రీతిగా వారు ఆ గాడిద పిల్లను తీసుకుని వచ్చినప్పుడు ప్రభు ఆ గాడిద మీద ఆసీనుడైన, ఇప్పుడు ఆ గాడిద ప్రభును మోసుకుంటూ యెరూషలేము వీధుల్లోకి వచ్చేసింది. ఎంత గొప్ప భాగ్యం! ఈనాడు నీవు నేను ప్రభుని మోసుకొనేటువంటి, మోసుకొని పోతున్నటువంటి గాడిదగా మనం ఉన్నాం. గాడిద అంటే మనకి ఇష్టం ఉండదు, కానీ అయితే ప్రభు యొక్క గాడిదలుగా మనం ఉన్నాం. అందుకని మనందరికీ ఉన్నటువంటి క్వాలిఫికేషన్, అర్హత ఏంటంటే BALLD అంటారు. బిఏ అంటే బోర్న్ అగైన్, తిరిగి జన్మించిన వారు. ఎల్ఎల్డి అంటే లార్డ్స్ లాయల్ డాంకీ, ప్రభువుకు నమ్మకమైనటువంటి గాడిదగా మనం ఉన్నాం. ఎంత గొప్ప భాగ్యం ఇది! ప్రియులారా, మనము చెత్త గొప్పలు మోసుకొని పోయేటువంటి గాడిదలు కాదు, పాత బట్టలు మోసేటువంటి గాడిదలు కాదు, గడ్డి మూటలు మోసేటువంటి గాడిదలం కాదు మనం. ఇప్పుడు మనం ఇప్పుడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారిని మోసుకొని పోయేటువంటి గాడిదగా ఆయన మనల్ని చేసినాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు మన మీద ఆశీనుడైనాడు. ఎంత ధనతిది, ఎంత గొప్ప ఆశీర్వాదంలోని ప్రభు మనం తీసుకొచ్చాడో చూడండి. అంతేకాకుండా మరొక మాట చదివి మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. ఎస్తేరు గ్రంథంలో మనం చూసినప్పుడు ఎస్తేరు గ్రంథం 6 దుష్టుడు దేవుని ప్రజలను సంహరించడానికి రాజు యొక్క తాకీదు పుట్టించాడు. అయితే దేవుడు వాటిని ఓవర్కమ్ చేసి, అనగా దేవుడు దానిని నలిఫై చేసి, సున్నాగా చేసి
తన ప్రజల కొరకై ఒక మరొక శాస్త్రాన్ని తీసుకొచ్చినాడు. ఏమిటి అంటే ఏ దినానైతే వారికి మరణము, ఏ దినానైతే వారికి శ్రమ అని శాస్త్రం వచ్చిందో ఆ దినానే వారికి విడుదల, వారికి సంతోషము, వారికి పండుగ, వారికి ఆనందము అనేటువంటి వార్త. ఈ శాసనాన్ని రాయించి రాజు యొక్క పని కొరకై పెంచబడినటువంటి బీజాశువుల మీద వాటిని పంపించినారు. చూడండి 8:10 ఎస్తేరు గ్రంథం 8:10 రాజైన అహష్వేరోషు పేరిట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించి గుర్రముల మీద అనగా రాజనగర పనికి పెంచబడిన బీజాశువుల మీద అంచెగాండ్రను ఎక్కించి ఆ తాకీదులను వారి చేత పంపించారు. రాజనగరు పనికి పెంచబడినటువంటి బీజాశ్వములు 14 అదే మాట చూస్తున్నాం. రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వుల మీద ఎక్కిన అంచెగాండ్రు రాజు మాట వలన ప్రేరేపింపబడి అతి వేగముగా బయలుదేరు. కనుక ప్రియులారా, రాజు యొక్క పని కొరకై మనం ఇప్పుడు పెంచబడుతున్నాం. రాజు యొక్క వర్తమానం విడుదల, ఇంకా దుఃఖము లేదు, దుఃఖము నెట్టి వరకు ఎగిరిపోయింది. ఇప్పుడు సంతోషము, ఆనందము, మరణము లేదు, జీవము, ఇంక ఏమాత్రం కూడా గోనెపట్టలేదు, సంతోష వస్త్రం. ఆ రీతిగా దినాన ఈ వార్త మోసుకొని పోయినటువంటి ఈ బీజాశ్వుల వలె నిన్ను నన్ను ఈ దినాన ఈ మహిమగల సువార్తను మోసుకొని పోయేటువంటి బీజాశ్వులుగా ప్రభువులు చేసి ఎంత గొప్ప భాగ్యం. మనం మెడ విరగదీయబడసినటువంటి గాడిద వంటి వారు, కేవలము దేవుని ఉగ్రతకు శిక్షకు మాత్రమే పాత్ర. అలాంటి నీవు నేను ఈనాడు యేసుక్రీస్తునందరి విశ్వాసము ద్వారా, ఆయన కృపను బట్టి, ఆయన రక్తం ద్వారా కొనబడి, ఆయన రక్తములో మనం కడుగబడి, ఇప్పుడు మనం ఆయన మోసుకొని పోయేటువంటి గాడిదలుగాను ఆయన యొక్క రక్షణ సందేశము, ఆ మంచి వార్త, శుభవార్తను, ఆ సంతోష వార్తను, మహిమగల వార్తను, పరలోక వార్తను మోసుకొని పోయేటువంటి గుర్రాలుగా ప్రభు మనల్ని తన పని కొరకై పెంచుతూ మనల్ని వాడుకుంటున్నాడు. ఇంత గొప్ప భాగ్యాన్ని యేసు క్రీస్తు తన కలవరి శిలువ ద్వారా మనకు అనుగ్రహించాడు. కనుక దీని కొరకు మనం ఏమి చెల్లించగలం? ఇదంతయు కృపయే, ఇదంతయు ఆయన కృపయే. కనుక ఈ విషయాన్ని మనం ఎరిగిన వారంగా ఆయన పాదసన్నిధిలో సాగిలపడి ఆయనను ఆరాధించి ఆయనను మహిమపరుద్దాం. కనుక ఇప్పుడు మనము మీ గృహాల్లోనే మీరు ఆరాధించండి. ఒక 10 ఆరాధన కొరకు సమయం ఇస్తాము. మీ ఇంట్లో ఉన్న వారందరూ ఆరాధించండి. ఒకవేళ ఒకరిద్దరే ఉంటే ఆరాధన అయిన తర్వాత మీరు ఒక పాట పాడుతూ ఉండండి. మరలా 10 అయిన తర్వాత రెండవ వర్తమానాన్ని మీకు ఇస్తాం. ఈ ఆరాధన అయిన తర్వాత పాట ఉంటుంది. 10 అయిన తర్వాత ఒక పాట పాడుకుని ఆ తర్వాత మరలా మనం రెండవ వర్తమానం ఇద్దాం. మీరు ఎక్కడున్నప్పటికీ మోకరించి భయభక్తులతో సంఘంలో ఉన్నదానికంటే మరి ఎక్కువగా భయం కలిగి ఆయన ఆరాధించారు.